ఈ రోజు నేను కల్పోల్ తాండాకి వెళ్తున్నా విలేజ్ ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉంటది ఆ కల్పోల్ తాండా నుంచి కరెక్ట్ ఒక 2 కిలోమీటర్ మనం గుట్ట పైకి వెళ్తే అక్కడ ఒక కుంటాల ఉందంట అక్కడ వాటర్ ఫాల్స్ అంట యాక్చువల్ గా అది వర్షాలు పడేటప్పుడు మాత్రం విపరీతంగా జనాలు వెళ్తారంట నర్సింగపల్లి మోపాల్ మంచిప్ప నిజామాబాద్ బోర్గం చాలా మంది వెళ్తూ ఉంటారంట ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఒక్కసారి మనం చూద్దాం నేను క్లియర్ గా అక్కడ చూపిస్తా తాండా విలేజ్ కంప్లీట్లీ దాటేసినాం ఇక్కడ నుంచి గుట్టపై నుంచి కరెక్ట్ గా చిన్నగా ఉంటది రోడ్డు మనం చాలా జాగ్రత్తగా ఒక హాఫ్ 1.5 కిలోమీటర్ పైకి ఎక్కాలి మనం పైకి ఎక్కిన తర్వాత మనకు ఆ కుంటాల ఉంటది వాటర్ ఫాల్స్ ఇప్పుడు మనం కల్పోల్ తాండ దగ్గర వాటర్ ఏదైతే అంటారో ఆ ప్లేస్ కి వచ్చేసాం ఒకసారి మనం ముందుకెళ్ళి ఒకసారి లొకేషన్ మొత్తం ఒక్కసారి చూద్దాం చాలా బాగుంది వాతావరణం అయితే మనం ప్రశాంతంగా గడపడానికి కూడా మంచి అవకాశం మళ్ళీ మనం జాగ్రత్త యాక్చువల్ చాలా బాగుంది అక్కడ కుక్కలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన వే ఇంటేనా మై గాడ్ చూసుకోవాలి కెమెరామ్యాన్ చిన్నగా ఉంది రోడ్డు ఈ యొక్క వాటర్ ఫాల్స్ దగ్గరికి చాలా మంది ప్రశాంతంగా గడపడానికి వస్తారు ఇంకొంతమంది ఎంజాయ్ చేయడానికి వస్తారు ఒక చూపిస్తా ఆల్రెడీ మనకన్నా ముందే చాలా మంది చాలా అమేజింగ్ పార్టీ అయితే చేసుకున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ అన్ని మనం అటు వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు మన రూట్ ఏంటంటే యాక్చువల్గా మనం అటు సైడ్ వెళ్ళాలి వీలైతే అటు వెళ్ళే ప్రయత్నం చేద్దామా లేకుంటే వెళ్దాం ఇది పరేషాన్ ఉంది ఇదైతే వచ్చే ప్రయత్నం చేద్దాం చాలా బాగుంది లొకేషన్ అయితే ఇక్కడ చాలామంది షూటింగ్స్ చేసుకుంటారు చాలామంది షార్ట్ ఫిల్మ్స్ కానీ రీల్స్ కానీ రకరకాల ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ చేయడానికి చాలా బాగుంది మనం ఇక్కడికి వచ్చి ఇంకా చూద్దాం ఇక్కడ మంచి ఉంది లొకేషన్ అయితే ఇక్కడ మంచి రూట్ అయితే చాలా బాగుంది మెల్లం మెల్లం ఓ మై గాడ్ ఇక్కడ చాలా నీట్గా ఉంది అక్కడ చూడు లొకేషన్ కూడా ప్లేస్ కొండలు కూడా చాలా మంచిగా బ్రైట్గా ఉన్నాయి ఇక్కడ వాటర్ యాక్చువల్గా మనకు అక్కడ ఫస్ట్ నేను చూపించిన దగ్గర నుంచి వాటర్ కంటిన్యూ వస్తూనే ఉంటాయి పైన ఇంకా గుట్ట పైన నుంచి వస్తాయి వాటరు అక్కడి నుంచి వస్తూనే ఉంటాయి ఇలా అయితే మనం చూడొచ్చు కంప్లీట్గా వాటర్ వస్తూ వాటర్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఆగవు కానీ ఇంకా వర్షాల కాలంలో కానీ వర్షాలు పడ్డ టైంలో ఇవి కంప్లీట్లీ ఇక్కడ వరకు వచ్చేస్తాయి వాటర్ ఇక్కడ మీకు కనిపిస్తున్నా ఇక్కడ వరకు వాటర్ ఫ్లోట్ అవుతాయి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి వీలైతే తర్వాత వర్షాకాలంలో కూడా నేను సపరేట్గా ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తా ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్దాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది ఇక్కడ లొకేషన్ మొత్తం ఎట్లుంటుంది అంటే ఒక సైడ్ మొత్తం జంగల్ ఉంటుంది మొత్తం గుట్ట పైకి వచ్చినాం కాబట్టి మొత్తం ఇక్కడంతా అడవి అడవి మన అడవి చెట్లు పొదలు మొత్తం గ్రీనరీ ఉంటుంది ఇటు సైడ్ చూస్తేనేమో కొన్ని బండలు ఉంటాయి ఆ బండల మధ్యలోనే మనకి వాటర్ అనేది వస్తూ ఉంటాయి ఇక్కడ చాలా చాలా
పెద్ద పెద్ద బండలు అయితే కనిపిస్తున్నాయి మీకు కూడా, ఇక్కడ కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది చాలా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా మనం కొంచెం కొద్ది దూరం వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఒక బండ పైన ఎవరో ఇట్లా బొమ్మ గీసిన ఒక చిత్రం అయితే కనిపిస్తుంది, ఒక బండ కనిపిస్తుంది. దాని గురించే నేను వెతుకుతున్నా, వీలైతే అది చూపించే ప్రయత్నం చేస్తా కొంచెం. ఇక్కడ దూరం ఒక మనకు బండ కనిపిస్తుంది కదా, ఒక చిన్న కొండ లాంటిది. అక్కడ ఆల్రెడీ మంచి ఒక ఆకారంలో మనకు కనిపిస్తుంది అక్కడ కళ్ళు, అదంతా మనం కొంచెం లాంగ్ లో ఉన్నాం కాబట్టి మనకు కనిపిస్తలేదు. మనం కొంచెం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, కొంచెం కెమెరామ్యాన్ కొంత చూసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. చాలా మనమైతే చాలా లోపలికి వచ్చేసినాం. మన కల్పోల్ తాండా నుంచి పైన కొండ ప్రాంతానికి వచ్చేసినాం. చివర్లోకి అనమాట, ఇది కంప్లీట్లీ చివర్. ఇక మనం వచ్చింది ఇక్కడ నుంచి ఇంకా జంగల్ అనమాట. మనం జంగల్ లోపల ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందెళ్తే ఏముంటే తెలియదు కాబట్టి. ఈ పక్కన వాటర్ కనిపిస్తుందా, ఈ యొక్క వాటర్ ఫ్లోట్ ఇంకా కంప్లీట్ కింద వరకు ఉంటుంది. మన కల్పోల్ తాండా విలేజ్ ప్రాంగణం వరకు మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో మనం ఇక్కడ చివరి ఎంట్రెన్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మీకు ఒక సంథింగ్ సౌండ్స్ అయితే నాకు వినిపిస్తున్నాయి, అదేం సౌండో తెలియట్లేదు. రైట్, నేను ఇక్కడ బండ దగ్గరికి వెళ్తే వచ్చేసిన అనమాట. ఇక్కడ వాటర్ కూడా చూడు, ఎక్కడ లోతుందో ఎక్కడ నార్మల్ ఉందో కూడా తెలియట్లేదు. సో నో ప్రాబ్లం, మనం వాటర్లోకి దిగాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఒక బండ కనిపిస్తుందా చూడు, సంథింగ్ ఏదో ఆకారం లాగా నాకు అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఎవరైనా చెక్కిన రాలేకుంటే అలా ఒక బండ పడిపోయి అలా తయారైందా ఎవరికి తెలియదు. కానీ చాలామంది అంటుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సెల్ఫీలు కూడా దిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ చివరిలోకి మీకు కనిపిస్తుంది ఆ కుంట, ఎటైతే వాటర్ పోతుందో అటు వెళ్తూ ఉంటే కంప్లీట్లీ జంగల్ ఉంటుంది, మనకి వెళ్ళే ఛాన్సే లేదు అక్కడ. సో మనం ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి నా వెనకాల వస్తే ఈసారి మనం ఇట్లా వచ్చినాం కాబట్టి ఇట్లా తీసుకొని వెళ్తాం. చాలా జాగ్రత్తగా అయితే రావాలి చూడు, కాలు దూత పరేషాన్ అవుతుంది, లోతు తెలుస్తలేదు. కొంచెం కొన్ని చోట్ల నార్మల్ ఉంది, కొన్ని చోట్ల లోతు ఉంది, చూసుకోండి. చాలా బాగుంది ఇక్కడైతే లొకేషన్ అయితే. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కంప్లీట్లీ కొండల మధ్యలో బండలు ఉంటాయి, బండల మధ్యలో చిన్న కుంట, వాటర్ అనేది వస్తూ ఉంటుంది. అది పై పై కొండ నుంచి వస్తూ ఉంటుంది. మనం ఇలా వెళ్తే ఎంట్రెన్స్కి వెళ్ళిపోవచ్చు. వచ్చే ప్రయత్నం ఇట్లా జంప్ చేద్దామా, రైట్ నేను జంప్ చేస్తున్నా జాగ్రత్త. వాటర్ సౌండ్ చాలా పీస్ ఆఫ్ మైండ్, చాలా మంచి వినిపిస్తుంది కూడా వాటర్. వాటర్ కూడా మనం ఇలానే కొంచెం ముందుకెళ్తే ఎంట్రెన్స్కి వెళ్ళిపోతాం. అక్కడ స్టార్టింగ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. కానీ కంప్లీట్లీ ఒకసారి వ్యూ అయితే చూపించు, కంప్లీట్లీ అక్కడి నుంచి చూపి. చాలా బాగుంది వాతావరణం అయితే, చాలా బాగుంది. సర్కిల్ మొత్తం కొండ ఫారెస్ట్ అనమాట, ఫారెస్ట్ మధ్యలో ఈ చిన్న కుంటాలు అనమాట. ఈ సర్కిల్ మొత్తం పెద్ద పెద్ద బండలతోటి ఫుల్ఫిల్ అయింది. ఈ మధ్య ప్రాంగణంలో మనం ఇట్లా తిరిగే అవకాశం ఉంటుంది. కానీ జంగల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం ఎవరు చేయకూడదు, ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్తే మనకి చాలా పెద్ద అంటే జంగల్ అయితే ఉంది, అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మనకి నేను అక్కడ ఎండింగ్ చూపించిన కదా, అక్కడి నుంచి అక్కడ స్టార్టింగ్ మధ్యలోనే సమయాన్ని అయితే గడపచ్చు, చాలా బాగుంది. ఇంకొంచెం మనం అక్కడ ఎంట్రెన్స్కి వెళ్తే అక్కడ కంప్లీట్లీ మనం మాట్లాడుకుందాం. చూసుకో కెమెరా మ్యాన్ తీసుకో జాగ్రత్త. చాలామంది ఇక్కడ వైన్
బీర్లు రకరకాలై తాగి ఎక్కడికక్కడ గ్లాసెస్ పగలగొట్టేందు. ఎందుకంటే ఇలాంటి లొకేషన్స్ కానీ కొన్ని మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి మన దగ్గర, కానీ వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కింద మొత్తం పగిలిపోయిన గాజొక్కలు అయితే నేను చూపిస్తాను, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంటే డ్రింక్ చేసి సపరేట్గా అక్కడ బాటిల్ పెట్టినా నో ప్రాబ్లం, బట్ బ్రేక్ చేయడం అది పగలగొట్టడం వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. చూసుకో కింద చూసుకో, అగో పైన కూడా అక్కడ కనిపిస్తున్నాడు. ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోదాం మీద. చూశారు కదా కల్పోల్తాండ దగ్గర ఈ యొక్క కుంటాల పూర్తిగా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా ఇక్కడ నీట్గా చూపించానని అనుకుంటున్నా. ప్రశాంతంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రశాంతంగా ఇక్కడ సమయాన్ని అయితే గడపచ్చు. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్ అని నేను చెప్పొచ్చు.